ఇది నాకెంతో ఇష్టమైనటువంటి కుక్క పిల్ల. గత 5 సంవత్సరాల నుంచి మా దగ్గరే ఉంటుంది. అయితే దీని పేరు చాకీ. ఇప్పటికీ 2 సార్లు కాన్పు అయిపోయింది. ఇది 3వ కాన్పు. ఇది ఈరోజు ప్రసవించే టైం అన్నమాట. అది ఎలా తెలుస్తుందంటే మనకిలాగే వాటికి కూడా నొప్పులు వస్తాయి. మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా అలానే ఉంటుంది. ఆఖరికి మంచినీళ్ళు కూడా తాగదు. దాన్ని బట్టి మనం ఒక ఐడియాకి వచ్చేసి దానికి కాన్పు దగ్గర పడిందని అర్థం చేసుకోవాలి. అయితే గత 2 కాన్పుల్లో కాన్పుకి 5 పిల్లలను కంది. ఈ 3వ కాన్పుకి అలానే 5 5 కనిద్ది అనుకుంటున్నాను. మరి అంటే ఆ 2 కాన్పులకి వీడియో షూట్ చేయలేదు, కానీ ఇప్పుడు ఎందుకో వీడియో షూట్ చేసి పెడదామని చెప్పేసి చేస్తున్నాను. ఇది కొంత జ్ఞానం పెంచుకుంటారని అంతే. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నొప్పులు పడి మొదటి దాన్ని ప్రసవించింది. ఇది ఫీమేల్. ఇది వైట్ కలర్లోనే ఉంది కనిపిస్తుంది వీడియోలో. మొదటిది ప్రసవించిన 15 నిమిషాలకు గాను 2వ కుక్కపిల్లకి జన్మను ఇవ్వగలిగింది. మొదటిది ప్రసవించినప్పుడు కొద్దిగా రక్తస్రావం అయింది. 2వది పెద్దగా అవ్వలేదు, నార్మల్గానే వచ్చేసింది. పోతే 2వది కూడా ఫీమేల్ డాగే పుట్టింది. మరి నెక్స్ట్ వచ్చేవి ఫీమేల్ అవుతాయా మేల్ అవుతాయా అనేది వెయిట్ చేస్తే కానీ తెలియదు. చూద్దాం ఇంతకుముందులాగా 5 ఇట్ని ఇస్తుందా తక్కువ జన్మలు ఇస్తుందా అనేది చూడాల్సింది. వెయిటింగ్. 2వది ప్రసవించిన 20 నిమిషాలకు గాను 3వ పిల్లకి జన్మనిచ్చింది. అయితే 3వది నిలబడి ఉండగానే కాన్పు చేయగలిగాము, పడుకోబెట్టాము. తర్వాత ఇప్పుడు ఈ 3ఇట్ని శుభ్రం చేసే పనిలో ఉన్నారు. పక్కన వీటన్నిటిని క్లాత్తో తుడిచి శుభ్రం చేసి వాటిని మా తల్లి దగ్గర వదిలేస్తే తల్లి తన ప్రేమను చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇంతకుముందులాగా 5 పుడతాయి అనుకున్నాం, కానీ 3ే పుట్టినాయి. విశేషం ఏంటంటే 3 ఫీమేల్ డాగ్సే, మరలా 3 తల్లిలాగా వైట్ కలర్. అది ఈ పుట్టిన తర్వాత వీటిని ఇలా క్లీన్ చేసుకొని తల్లి దగ్గర పెట్టేయటమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.